తాళ్లూరు మండలం తూర్పు గంగవరం పంచాయతీ సోమవరపాడు గ్రామానికి చెందిన చలువాది సింగయ్య తన గేదెల షెడ్డుకు ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయమని పలు పర్యాయములు విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదని ఆయన శనివారం విలేకరులకు తెలిపారు. బలుగొడకు చెప్పేసుకొని అక్కడే ఉంటూ బలుగొడ మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఈ సాగింపు తీసుకుంటూ ఉంటే కరెంటు వారు వచ్చి కట్ చేస్తున్నారు. అదేమంటే మేము రూములు అన్నీ ఇస్తున్నాము అయ్యా, మాకు మేట్ ఇవ్వండి అంటున్నా కానీ అని అన్నా కానీ మా మాట అయితే చెప్పకుండా మాట్లాడుతూ వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు. తగిలిస్తే పీకేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తగిలించినా పీకేసినా చూసిపోతానే ఉన్నారు. మేము మాత్రం అట్లా భయంచలేమా స్వామి, మాకు మాకు మీటర్ కావాలి, మేము తగిలించుకోము, అట్లా మాకు మీటర్ కావాలంటే రాసి వాళ్ళు తెచ్చుకోవాలి అంటారు. మిగతా వాళ్ళు షెడ్లు ఒక షెడ్కి 50 ఫ్యాన్లు 40 ఫ్యాన్లు 6 సెంట్లు కొన్ని, మాకు ఫ్యాన్లు కూడా లేదు. ఉట్టి కాపులు ఉండేదాంటే మా కరెంటు లేదు సార్, వాళ్ళంటే ఏమంటే గుణం వల్ల అయ్యి తగిలించుకుంటున్నారు అని ఆ ఓపిక లేదు. ఏదయ్యా మా వరకు ఇవ్వండి అయ్యా, వాళ్ళ వరకు అని నేను అనలేదు. మా దీన్ని చెప్పే కదా ఇల్లు ఎక్కడలోనే కదా ఇవ్వండి అని ప్రతిలాడుతున్నాను. అధికారులు పట్టించుకోవడం లేదు. లేదు నేను దాని గుమస్తా తగ్గించి ఎందుకు తగ్గించావయ్యా, నేను మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను కదా మీటర్ కోసం, ఎందుకు తగ్గేసేది? దానివల్ల ముట్టప్పుడు ఎంత తీసుకుంటారో సరే మీటర్ వచ్చేదాకా ఇంకా తీసుకుంటారో ఆ లెక్కలోనే తీసుకుంటాను. కానీ నా మాట మరో ఆలోచించకుండా మా కరెంట్ ఇవ్వకుండా బస్సులు అల్లాడిపోతున్నాయి మీ లేక మా బాధను ఆలోచించి మమ్మల్ని కాపాడండి స్వామి.